ఈ రోజు ఒక నెల్లూరులో చదువుకున్న ఒక పూర్వ విద్యార్థిగా నేను నెల్లూరులో వివిధ కాలేజీల్లో చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఈరోజు ఒక ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ క్లాసెస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసి మమ్మల్ని అందరూ కూడా నన్ను అదేవిధంగా గౌరవ శాస్త్రసభ్యులు మన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ హరిబాబు కానీ అతను ప్రిన్సిపాల్ మేడం లాంటి సార్ అందరూ కూడా అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ గారు కోటరెడ్డి మొత్తం ఈరోజు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావాలంటే వాళ్ళు బాల్పాత్ర పౌరులు ఈరోజు భారతదేశంలో అపారమైనటువంటి అవకాశాలు వివిధ రంగాల్లో ఒక స్టార్ట్అప్ ఐడియా యంత్రాన్ని ప్రమోట్ చేయడానికి దాంట్లో మంచి ఐడియాస్తో స్టార్ట్అప్ ఆలోచిస్తూ వచ్చినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు అవి వైపులు అవుతాయి అనుకున్నప్పుడు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఆ స్టార్ట్అప్ నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా నాతో పాటు మా వ్యాపారాలు సహచరులకు కూడా ఐడియా బాగుంటుంది పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారో మనం కన్వీన్ చేసి ఇప్పుడు పెట్టుకుని పెట్టాలని కూడా ఒక అలానే కాలేజీని కాదు ఏ కాలేజీ అయినా ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో డిగ్రీ కాలేజీలు కావచ్చు ఎంబీఏ కాలేజీలు కావచ్చు ఎవరైనా కూడా ఇది ఖచ్చితంగా ముఖ్యంగా ఆలోచించడం రాదు. దానికి మన ఒక నెంబర్ కూడా ఇస్తాం మమ్మల్ని ఎవరిని కాంటాక్ట్ చేయాలా ఈఎంఆర్ ఆఫీస్ రాబోతున్న పేపర్స్ ఒక ఆఫీసులో డ్రాప్ బాక్స్ ఆ డ్రాప్ బాక్స్లో మీ ఐడియాల్ని సమర్ప్ చేసి దాంట్లో వేసి పూర్తి మీ వివరాలు రాస్తే ఏం చేయాలనుకుంటున్నారు ఏమిటంటే త్వరలో అనాలిసిస్ మేము చేస్తాం. అది వైపులా దానికి ఎంత పెట్టుబడి పెట్టాలా ఏ విధంగా దాన్ని కంపెనీని ప్రమోట్ చేయాలనే దాన్ని కూడా మనం ఒక ఆలోచన మేము కూడా ఇచ్చి ఇంకా నెల్లూరుగా నెల్లూరులో చదువుకున్నటువంటి పిల్లలకి వాళ్ళే కాబట్టి బావి భారత పౌరులు అంతా కూడా ఈరోజు భారతదేశంలో 65% మంది 35 సంవత్సరాలు లోపడి ఉన్నటువంటి యువత ఉంది అమ్మాయిలు అబ్బాయిలు చాలామందికి అవకాశాలు లేక కావచ్చు వాళ్ళు ఉండేటువంటి సోషల్ స్టేటస్ వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి బ్యాంకులు నిధులు ఇవ్వకుండా పోవడం కానీ అన్నీ కానీ కాబట్టి ఇట్లా నేను ఆల్రెడీ నాబార్డు అదే ఈ బ్యాంకు ఇండస్ట్రియల్ కార్పొరేషను ఏపీఐసీలు అందరితో టైఅప్ అయ్యాడు. వీళ్ళందరూ ఏంటంటే డబ్బులు పెట్టడానికి స్టార్ట్అప్ కంపెనీల్లో కానీ వివిధ ఏదైనా వ్యాపారాలు చేసుకో ట్రేడ్ కానీ ఏమైనా ట్రేడింగ్ కానీ ఒక కొత్త అనే దానికి అవకాశాలు మీరు చూపించండి మేము పెట్టుబడి పెడతాం నేను కూడా పెట్టుబడి పెడతాను బీఎంఆర్ పట్టించి ఒక మార్జిన్ క్యాపిటల్ ఒకటి పెట్టున్నాను దాని ద్వారా పెడతాము అది ఎలిజిబుల్ ఒకటికే మన దగ్గర ఉండేది పరిమితమైనటువంటి నిధులు ఏదైతే క్వాలిఫై అవుతుందో వాటికి చేస్తాం అది ఏదో మా పక్షపాతంతో చేసేది కాదు. అందులో నెల్లూరులో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కోస్తా తీరంలో అంతా కూడా మత్స్య పరిశ్రమ సంబంధించి కానీ సాల్ట్ అంతా కూడా ఉంటుంది వాటికి సంబంధించి కానీ రకరకాలైనటువంటి అవకాశాలని మీరు ఆలోచనతో వస్తే చేస్తాం. కాబట్టి మీరు ఒక డిబేట్ మాదిరి పెట్టుకున్న కాలేజీలో ప్రిన్సిపాల్ గారికి అదే చెప్తాం సోమన్ గారికి మీ కాలేజీలో అమ్మాయిలని అబ్బాయిలని ఒక వాళ్ళ మధ్యలో 10-15 మందిని ఒక గ్రూప్గా చేయడం వాళ్ళ ఆలోచనలన్నీ తీసుకుని వాటిని షార్ట్ లిస్ట్ చేసుకుని వాళ్ళు ఒక ఐడియా తెస్తే ఒక 10 గ్రూపులో కాలేజీ ఒక దానికి ఒకటే ఎలిజిబుల్ కావచ్చు ఇంకోటి ఎలిజిబుల్ ఉన్న నేను చేయలేకపోయినా ఇంకోటి ద్వారా ఇంకొక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చాలామంది ఇండస్ట్రీ చేస్తూ వాళ్ళ సొసైటీతో పైకి వచ్చారు నా మాదిరిగా వాళ్ళు ఏంటంటే సమాజానికి కూడా ఏదైనా చేయాలని ఉన్నారు ఏదో మనం ఒక్కడమే హ్యాపీగా ఉండాలని కాకుండా మనం చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాం మన మాదిరి కష్టపడి పైకి రావాలనుకున్న వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ అన్ని రకాల ఉన్నారు. కాబట్టి ఇది ఒక ప్రారంభం అనే కాదు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు చాలామంది మనం కూడా దాన్ని కొనసాగిస్తాం తెలియజేసుకుంటూ విద్యార్థి నిమిషం దీని మీద మాట్లాడండి గురుగారు.